ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవస్వరం అనే ఈ కార్యక్రమానికి ప్రియ దేవుని బిడ్డలారా ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉన్నందుకై మేము దేవుని స్తుతిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా సంతోషం. మీరు సంతోషంగా మీ యొక్క సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుతున్నటువంటి మేలులు, ఆశీర్వాదాలు, వాటిని బట్టి మేము ఎంతగానో ప్రభువుని ఘనపరుస్తున్నాం. ప్రభుకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీ ముందుకు ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చిన్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. ఏంటంటే అంశం ఈరోజు? బాకా లోయ. ప్రియ దేవుని బిడ్డలారా, బాకా లోయ. బాకా అనగా కన్నీరు. ప్రియమైనటువంటి సోదరుడా, సహోదరి, ఈ యొక్క కన్నీటిని నాట్యంగా మార్చే యేసయ్య మన మధ్య ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నీవు ఏ విషయంలో కన్నీరు కారుస్తున్నావు? చాలామంది జీవితాల్లో అప్పులు బాధతో కన్నీరు. కొంతమంది అంటారు, మా జీవితంలో తట్టుకోలేకపోతున్నామయ్యా, ఈ ఆర్థిక పరిస్థితి, కన్నీరే మిగిలింది అనేవాడు కొంతమంది. కొంతమంది బిడ్డలు లేక కన్నీరు గార్చేవాడు కొంతమంది. వారు ఏమంటున్నారంటే, వివాహమయ్యి 10 సంవత్సరాలైంది, 15 సంవత్సరాలైంది, మా జీవితంలో కన్నీరే మిగిలింది. కొంతమంది అంటారు, అయ్యా పిల్లలు లేరని మా ఇంట్లో చాలా వేధిస్తున్నారు, దేవుడు ఒక్క బిడ్డనిస్తే చాలయ్యని కన్నీరు కార్చేవాడు కొంతమంది ఉన్నారు. ఇంకా కొంతమంది జీవితాల్లో ఏంటంటే, ఈ యొక్క కుటుంబ జీవితాన్ని ఏదలేక కొంతమంది కన్నీరు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనకారుడు 84వ కీర్తన మరి 6వ వచనం చదువుదాం. కీర్తనలు 84:6. బాకాలోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ఇక్కడ ఏమనుంది, వారు బాకాలోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ మాటల ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కీర్తన రాసింది కోరహ కుమారులు. ఈ కోరహ కుమారులు వారు ఎందుకు ఈ కీర్తన రాస్తారంటే, ప్రియ దేవుని బిడ్డలారా, కోరహు, అభిరాము, దాతాను వీళ్ళు ప్రత్యక్ష గుడారంలో మోషేకు విరోధముగా 250 మందిని పోగు చేసి, మోషే నీవే పరిశుద్ధుడువా, మేమును పరిశుద్ధులమని మోషేకు వ్యతిరేకంగా మేము కూడా ఈ యాజక ధర్మం చేయగలం అన్నట్లుగా వచ్చేసేవాళ్ళు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి, ఎవరి పని వారే చేయాలి, అప్పుడే ఆశీర్వాదం, ప్రభువుకు మహిమ కలుగునుగాక. అంతేగాని దేవుడి యాజకత్వం చేయాలంటే దేవుని పిలుపు ఉండాలి. ఈరోజు చాలామంది రెండు మాటలు నేర్చుకొని, నేను సేవకుణ్ణి, నాకు వాక్యం తెలుసు అని బయలుదేరుతున్నారు కొంతమంది. కొంతమంది సంఘానికి వస్తూనే, దైవజనులతో తిరుగుతూనే వారు కూడా ప్రక్కనే సంఘం పెడతారు. అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే, నేను కూడా సేవకుణ్ణి. ఇక్కడ ఈ విధంగా ఈ కోరాహు, అభిరాము, దాతాను ఈ మోషేకు వ్యతిరేకంగా పోగుబడి 250 మంది వచ్చేసి వారు, అప్పుడు మోషే అంటాడు, ఎవరు పరిశుద్ధులో ఎవరు అపవిత్రులో దేవుడే తేల్చుకుంటాడు, కాబట్టి మీరందరూ రేపు ప్రత్యక్ష గుడారం దగ్గరికి రమ్మన్నప్పుడు ఈ 250 మంది అన్యగ్నితో వచ్చారు. వీరిని ఏం చేస్తుందంటే, దేవుడు వీరిని చూడండి, ఆ అగ్ని వాళ్ళని దహించేసి 250 మంది ఈ కోరాహు, అభిరాము, దాతాను భూమిని నెరవిడిచి మింగివేయబడ్డారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అప్పుడు కోరాహు కుమారులు చావలేదు. ఎందుకంటే వారు దేవుని మందిరంలో దాక్కున్నారు, ప్రత్యక్ష గుడారంలో కాపలాదారులుగా వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ద్వారపాలకులుగా పనిచేస్తున్నారు కాబట్టి వీరు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నారు కనుక వీరు కాపాడబడ్డారు. అక్కడ బైబుల్లో ఏమనుందంటే, వీరు చావలేదు అని ఉంది. సంఖ్యాకాండం 26:11 చూడండి. కోరాహు కుమారులు, అదిగో ఈ సమయంలో కోరాహు వీళ్ళు చనిపోయిన సరే ఈ బిడ్డ వీళ్ళు చావలేదు. కారణం, వీళ్ళు దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ఆనుకొని ఉన్నారు, దేవుని పాదాల దగ్గర పడి ఉన్నారు, దేవుని సన్నిధి ప్రత్యక్ష గుడారంలో దేవుని మందిరం దగ్గర కాపలాదారులుగా పనిచేస్తున్నారు కాబట్టి దేవుడు వీరిని కాపాడారు. వాళ్ళు తండ్రి వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసినా వీరు వారితో చేరలా,
కాబట్టి వీళ్ళు ఇక బైబిల్ గ్రంథంలో 11 కీర్తనలు రాశారు. ఇందులో ఈ 84 కీర్తనలు వీరు ఏమంటారంటే వీటిని బట్టి వాళ్ళ తండ్రి వీళ్ళందరూ చేసిన విధానం వీళ్ళు దేవుని యొక్క సేవకులు వ్యతిరేకంగా ఉండి చివరికి వాళ్ళు ఎలా వాళ్ళ తండ్రి వీళ్ళందరూ చనిపోయినా సరే వీరు మాత్రం కోరహ కుమారులు చావలేదు. అప్పుడు వీరు కన్నీటితో ఈ కీర్తనలు రాశారు, ప్రభుకే మహిమ కలుగును గాక. ఏమంటున్నారు ఇక్కడ, వారి బాకాలోయలు బడి వెళ్ళొచ్చు ఏం చేస్తున్నారట, వాటిని జలమయముగా చేయుదురు. బాక అనగా కన్నీరు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, కన్నీటి అనుభవంలో ఇస్రాయిల్ ప్రజలు ఏం చేస్తారంటే వీరు దేవుని మందిరానికి, మరి ఆ రోజు దేవుడిచ్చిన కట్టడ ఆ యెరూషలేము దేవాలయానికి, సియోన్ దగ్గరికి సంవత్సరానికి మరి పురుషులుగా వీరు కూడుకొని 3 సార్లు రావాలని బైబిల్ గ్రంథంలో ఉంది. అయితే వీరు ఏం చేసేవాళ్ళంటే ఈ లోయల గుండా ప్రయాణం చేస్తూ వచ్చేటప్పుడు వీరు దీన్ని తలుసుకునేవాళ్ళు. ఇస్రాయేల్ వాళ్ళ జీవితాల్లో జరిగిన సంఘటనలు, వాళ్ళు పడ్డ శ్రమ బాధ, ఈ లోయ దగ్గరికి వచ్చి ఆ కన్నీరు కాచేవాళ్ళు, ప్రభుకు మహిమ కలుగును గాక. ఎప్పుడైతే యెరూషలేము దేవాలయానికి బయలుదేరారో మార్గ మధ్యలో ఉన్న ఈ బాకాలోయ దగ్గరికి వచ్చి వాళ్ళు కన్నీరు కారుస్తున్నప్పుడు అది జలమయముగా తడిచి ఒక ప్రవాహంలాగా వాళ్ళ కన్నీరు, వాళ్ళు కార్చిన కన్నీరు ఆ విధంగా ప్రవాహంలాగా వచ్చేస్తుంది అన్నమాట. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో నీవు కన్నీటి ప్రార్థన చేస్తున్నావా? ఈ కన్నీటి ప్రవాహంలో ఒక అగస్టిన్, ఈ అగస్టిన్ అనే భక్తుడు ఆయన ఏమంటాడంటే, మా తల్లి కన్నీటి ప్రార్థనకు ఆమె కార్చిన కన్నీటి ప్రవాహంలో నేను కొట్టుకుపోతున్నాను. అంటే వాళ్ళ తల్లి ఎంతగా ప్రార్థన చేస్తుందో 17 సంవత్సరాలు అపవిత్రమైన జీవితంలో ఈ అగస్టిన్ అనే వ్యక్తి జీవించినప్పుడు తల్లి ప్రతిరోజు కన్నీరు కార్చేదట. ఆమె కన్నీరు ప్రవాహానికి నేను కొట్టుకుపోయాను, అందుకే నా జీవితం మారిపోయింది. నా తల్లి నా అపవిత్రమైన జీవితం కోసం కొన్ని సంవత్సరాలు కన్నీరు కార్చింది, కనుక నేను ఆ కన్నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాను అంటున్నాడు అగస్టిన్ భక్తుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో కన్నీటి ఒక అనుభవం ఉన్నదా? కన్నీటి ప్రార్థన ద్వారా నీ జీవితంలో గొప్ప కార్యాలు చూడగలుగుతావు. అయితే ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి కన్నీటి ప్రార్థన ద్వారా విజయాలు పొందుకునే వ్యక్తులను కొంతమందిని మీ ముందు ఉంచుదాం అనుకుంటున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 16 అధ్యాయము మరి 21వ వచనం చదవండి. దేవునికి మహిమ కలుగును గాక. వారి స్నేహితులతో వ్యాజ్యమాడవాలని కోరి నేను దేవుని తట్టు దృష్టి ఉంచి, దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీరు ప్రవాహము విడుచున్నాను. అది కన్నీరు ప్రవాహముగా విడుచుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబు జీవితంలో శ్రమలు, కష్టాలు, బాధలు, కన్నీరు, వేదన ఎన్నో సాతాను అనేక రకాలుగా యోబును శోధించింది. ఆ సమయంలో స్నేహితులు కూడా ధైర్యపరచవలసిన స్నేహితులు కొంతమంది, యోబుని ఏదో పాపం చేస్తావు, అందుకే నీ గుడారములు ఏదో దుర్మార్గత ఉంది, వీటన్నిటిని బట్టి నీకు ఈ శ్రమలు, ఈ కష్టాలు వచ్చినాయి, అందుకే నీ ఆస్తి పోయింది, ఐశ్వర్యం పోయింది, రకరకాలుగా దూషించినప్పుడు యోబు కన్నీటితో దేవుని దగ్గర వేడుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కన్నీటితో ప్రార్థన చేస్తాడు. అంత మాత్రమే కాదు, స్నేహితుల కొరకు యోబు గ్రంథంలో 42వ అధ్యాయంలో 10వ వచనంలో తన స్నేహితుల క్షేమ స్థితి కొరకు ప్రార్థన చేస్తాడు. యోబును దూషించిన, యోబు మీద ఎన్నో రకాలుగా వీడు మాట్లాడినా స్నేహితుల కొరకు యోబు చేయటం ఏంటంటే ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు అతని క్షేమ స్థితిని అదిగో. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యోబు జీవితంలో ఈ కష్టాలు, బాధలు, శ్రమలలో, ఈ కన్నీటి అనుభవంలో కూడా ఆయన ప్రయాణం చేస్తున్న సమయంలో దూషించిన వాళ్ళని, అవమానపరిచిన వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు అద్భుత రీతిగా యోబుకు క్షేమ స్థితి మరలా ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, 2 అంతల ఆశీర్వాదం ఇచ్చాడు. కారణం ఏంటంటే కన్నీటి ప్రార్థన. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వేమి కోల్పోయావు, ఏమి పోగొట్టుకున్నావు, నీ జీవితంలో ఏమి నష్టపోయావు, అయితే ఈరోజు కన్నీటి ప్రార్థన ఒక ఆయుధంగా ధరించుకో. యోబు కన్నీటి ప్రార్థన ద్వారానే ఇవన్నీ పొందుకోగలిగారు. కష్టాలు ఎదురవుతున్నాయా, సమస్యలు ఎదురవుతున్నాయా, అవమానాలు, నిందలు తట్టుకోలేని పరిస్థితి నీకు ఎదురవుతుందా? ప్రియమైనటువంటి సోదరి, సోదరుడా, నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే కన్నీటి అనుభవం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగే హన్నాను చూడండి, ఆమె జీవితంలో తన వైరి వాళ్ళు ఇసిగిపోయింది. బిడ్డలు లేరు, బిడ్డలు లేరు, భర్త దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది, ఏమండి నాకు పిల్లలు కావాలంటే. ఆయన అంటాడు, అన్నా
పది మంది పిల్లల కంటే నేను ఎక్కువైనవాడు కానా? నేనున్నాను కదా అంటే ఆమె ఇవన్నీ కాదు, భర్తకు చెప్పుకున్న ఉపయోగం లేదు, ఇరుగు పొరుగు వారి చెప్పుకున్న ఉపయోగం లేదు, పైగా ఆ వైరితో రోజు గొడవే, సూటిపోటి మాటలు, ఇవి భరించలేక మందిరంలోకి వెళ్ళి కన్నీరు కార్చడం మొదలుపెట్టింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమయంలో మందిరంలో ఉన్న దైవజనుడు ఏలి కూడా ఆయన కూడా అర్థం చేసుకోలేకపోయారు. ఆయన కూడా ఏమా ఎంతకాలం ఇంకా మత్తురాలై ఉంటా, ఆమె పెదవులు మాత్రమే కదులుతున్నాయి, హృదయంలో కన్నీరు కారుస్తూ పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఒక్క బిడ్డని అయ్యా, ఒక మగబిడ్డని అయ్యా, అసలు చూడండి అసలు పిల్లలు లేని వారు ఏదో ఒకటి ఆడపిల్లైనా మగపిల్లైనా ఏదో ఒక బిడ్డని ఇవ్వు ప్రభు అంటారు, కానీ అన్న అలా కాదు, నాకు మగపిల్లవాడే కావాలయ్యా అని ఏడుస్తూ రోదనతో కన్నీరు గారుస్తూ ప్రార్థన చేసుకుంటుంది. దేవా నా దయచేసి నన్ను దర్శించు, ఆమె కన్నీటితో ప్రార్థన చేస్తుంది. పదో వచనం చదవండి, మొదటి సమయాల గ్రంథం 1:10. యెహోవా సన్నిధిని ప్రార్థన చేయచ్చు, అదిగో బహుగా ఏడుస్తూ కన్నీరు గారుస్తుంది ఒక్క మగబిడ్డనివయ్యా, ఒక్క మగబిడ్డనివని. ప్రియ సహోదరి, ఈరోజు టీవీ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఇటువంటి అనుభవం ఉందా? ఎన్ని సంవత్సరాల నుండి బిడ్డలు లేక నలిగిపోతూ కుమిలిపోతున్నావు? 13 సంవత్సరాలైందని వివాహమై, 10 సంవత్సరాలకు వివాహమై, 5 సంవత్సరాల, 20 సంవత్సరాల, అది ఎన్ని సంవత్సరాలైనా. కొంతమంది జీవితాలు చెప్తూ ఉంటారు, అయ్యా 16 సంవత్సరాలైందన్న వివాహమై, నాకు 12 సంవత్సరాలయ్యా, లేకపోతే 8 సంవత్సరాలయ్యా, 7 సంవత్సరాలయ్యా, సంతానం లేదు. ఈ సంతానం లేకపోవటం వల్ల చాలా క్షోభ అనుభవిస్తున్నా, ఎందుకంటే చుట్టుప్రక్కల వాళ్ళు రకరకాల సూటిపోటి మాటలు మాట్లాడుతున్నారు అని కొంతమంది బాధపడేవాళ్ళు ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దుఃఖపడవలసిన పని లేదు, ప్రభు సన్నిధిలో కన్నీరు విడు. మనుషుల దగ్గర అక్కడ ఇక్కడ కాదు, ప్రభు దగ్గర నీ కన్నీరు వృధాగా పోదు. దావీదు అంటాడు, అయ్యా నా కన్నీటిని నీ బుడ్డిలో దాచిపెట్టు. హల్లెలూయా. చూడండి దావీదు ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, ఆయన వేదనతో, నాయన నా కన్నీటిని నీ బుడ్డిలో దాచి ఉంచున్నావు అంటాడు. కీర్తనలు 56:8 చదవండి. దేవునికి మహిమ కలుగును గాక. నీవు లెక్కించున్నావు నా కన్నీరు అవి. అలా ఎంత చక్కగా అన్నాడు చూడండి, అయ్యా ఆయన కార్చిన కన్నీరు, దేవా నేను కార్చిన కన్ని బుడ్డిలో దాచి ఉంచబడ్డాయి. హల్లెలూయా. ఈరోజు సహోదరి సహోదరుడా, నువ్వు ఏ విషయంలో కన్నీరు కారుస్తున్నా? కొంతమంది తల్లిదండ్రులు బిడ్డల విషయంలో కన్నీరు కారుస్తారు, అయ్యా నా బిడ్డను మార్చయ్యా, నా బిడ్డకు మార్పు దయచేయండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది యవనస్తులు, కొంతమంది డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు, తల్లిదండ్రుల మాట వింటలేదు, కొంతమంది త్రాగుడికి బానిసలు అయిపోతున్నారు, కొంతమంది స్మోకింగ్ బానిసలు అవుతున్నారు, కొంతమంది డ్రగ్స్కి వీటికి ఎడిట్ అయిపోతున్నారు, చెడు వ్యసనాలకు ఎడిట్ అయిపోతున్నారు. ఈ విషయంలో పేరెంట్స్గా చాలా నలిగిపోయేవాడు ఉన్నారు, కుమిరిపోయేవాడు ఉన్నారు, నా బిడ్డ జీవితాన్ని మార్చమని ఎంతో మంది ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు, సహోదరి సహోదరుడా నీ కన్నీటిని నాట్యంగా మార్చగలడు. దావీదు విషయంలో కూడా, దావీదు కన్నీరు విడిచాడు కొన్ని విషయాలు చూడండి. కీర్తనలో కూడా 6:6 కూడా ఆ యొక్క దావీదు ఇక్కడ కన్నీరు విడుస్తున్నాడు. ఎందుకు ఈ విషయంలో దావీదు కన్నీరు విడిచి పశ్చాత్తాపడ్డాడు దేవుడి దగ్గర? ఏ విషయంలో దావీదు అంతగా పరుపు తేలిపోయేటట్టు ఏడ్చాడో చూడండి. ఆ మాట, నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు. చూడండి దావీదు ఏ విషయంలో మూలుగుచు కన్నీరు విడుచుచు దేవుని దగ్గర గోజాడంటే, దావీదు ఒక విషయంలో పాపం చేస్తాడు, ఒక విషయంలో తను తప్పిదం చేస్తాడు, ఆ విషయంలో బత్సెబ విషయంలో దావీదు ఘోరమైన పాపం చేస్తాడు కనుక, ఆయన స్నానం చేస్తున్న స్త్రీని చూసినప్పుడు ఆ దృష్టి మలుచుకోలేక మిద్దె మీద తిరుగుచు చూసినప్పుడు ఆ చెడు చూపుతో ఆమె కోసం తన భర్తను చంపించి ఆమెను భారీగా స్వీకరించడం వల్ల ఈ విషయంలో దేవుడికి బాధ కలిగింది. నాతాను ప్రవక్త చేత బుద్ధి చెప్పించుకున్నాడు దావీదు, నాతాను ప్రవక్త మరి వచ్చి అతను గద్దించాడు. ఆ సమయంలో దావీదు దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు, అయ్యా నేను చేసింది పొరపాటే, నేను చేసింది తప్పిదమే, నేను చేయకూడని పని చేశాను, ఈ విషయంలో నన్ను క్షమించమని మూలుగుచ్చు ఆలసి ప్రతి రాత్రి ఆ విషయంలో పశ్చాత్తాపడ్డాడు, పరుపు తేలిపోయేటట్టుగా ఏడవటం మొదలుపెట్టాడు. ప్రియ సహోదరుడు ఆ సహోదరి, ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమించే దేవుడు, ప్రేమామయుడు ఆయన, ఆయన మాటలో ఆయన మరి మాటలో శక్తి ఉన్నది, ఆయన క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు. ఆయన దగ్గరకు వస్తే నీ కన్నీటిని నాట్యంగా మారుస్తాడు, నీ పాప జీవితాన్ని క్షమిస్తాడు. కనుకనే దావీదు క్షమించబడ్డాడు, ప్రభువుకు మహిమ కలుగునేగాక. కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దావీదు పాపాన్ని క్షమించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ విషయంలో కన్నీరు కారుస్తున్నాడు
చేస్తున్నావు ఈ రోజు దేవుని దగ్గర పశ్చాత్తాపంతో కన్నీరు గారుస్తున్నావా ఈ కన్నీరు వృధాగా పోదు ప్రభువుకే మహిమ కలుగును గాక నీ కన్నీటిని చూస్తున్నాడు అందుకే యిర్మీయా భక్తుడు కన్నీటి ప్రవక్త అని యిర్మీయాకి ఒక పేరు ఉంది యిర్మీయా గ్రంథం 9:1 వచనంలో ఆయన ఏమంటున్నాడంటే ఆ కన్నీటితో దేవుని దగ్గర హతమైన జనుల కోసం దివారాత్రము కన్నీరు విడుస్తూ తన యొక్క ఓ ఇశ్రాయేలు జనాంగం కోసం ఆయన ఏ విధంగా కన్నీరు విడుస్తున్నాడు చూడండి హతమైన వారి గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్లు ఓటగాను దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక నా తల జలమయముగాను నా కన్నీళ్లు నీటి ఓటగాను ఉండును గాక అంటున్నాడు ప్రియ సహోదరుడా సహోదరి ఎందుకంటే ఆయొక్క యిర్మీయా వాయొక్క అతులైన ప్రజల కోసం ఇశ్రాయేలు జనాంగం కోసం ఆ విధంగా దేవుడి సన్నిధిలో కన్నీరు విడుస్తున్నాడు ఈరోజు భారతదేశం కోసం భారతదేశంలో మార్పు చెందాల్సిన బిడ్డల కొరకు ప్రియ సహోదరి సహోదరుడా నీకు భారముందా కన్నీరు విడుస్తున్నావా నీ దేశం కోసం కన్నీరు విడుస్తున్నావా నీ స్వజనుల కొరకు కన్నీరు విడుస్తున్నావా నీ ఇరుగు పొరుగు వారి కొరకు కన్నీరు విడుస్తున్నావా నీ స్నేహితుల కొరకు రక్త సంబంధుల కొరకు బంధువుల కొరకు కన్నీరు విడుస్తున్నావా ఈరోజు నువ్వు కాచే కన్నీరు దేవుడు చూస్తున్నాడు గనక ఈ కన్నీటి ప్రార్థన అనేక మంది జీవితాలను మారుస్తుంది కన్నీటి ప్రార్థన అద్భుతాలు జరిగిస్తుంది కన్నీటి ప్రార్థన గొప్ప కార్యాలు జరిగిస్తుంది హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఈరోజు నా జీవితంలో ఏదైనా అవసరం ఉందంటే ప్రభు దగ్గర కన్నీరు గారి తెల్లవారి పాటికి అలా దేవుడు జవాబిస్తాడు ప్రభుకే మహిమ కలుగునుగా ఎందుకంటే మరి ఉదాహరణకు మన ఇంట్లో చూడండి పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఏడుస్తున్నప్పుడు ఆ పిల్లలకి ఏదో ఒక రకంగా చాక్లెట్ కావాలంటే లేకపోతే ఇంకేమైనా కావాలంటే పిల్లలు ఏడిస్తే తల్లిదండ్రులు చూడలేరు ఆ బిడ్డ ఏడుస్తుంది కనుక ఆమెకి ఇవ్వాల్సిందే కొంతమంది పిల్లలు ఐస్ క్రీమ్ జ్యూస్ మారాన్ చేస్తారు నాకు అది కావాలి నాకు అది కొనాలంటే ఎలాగైనా సరే వాళ్ళు ఏడుస్తుంటే తల్లిదండ్రులు కనిపిస్తుంది అరే నా బిడ్డకు నేను ఇది కొనివ్వలేనా అని వెంటనే కొనిస్తారు వాళ్ళు కావలసిన తల్లిదండ్రులు కొనిస్తారు అలాగే ప్రభువు కూడా మన కన్నీరు చూడలేరు మన కన్నీరు గారుస్తున్నప్పుడు మనం ఏడుస్తున్నప్పుడు ప్రభువుకు మన మీద జాలి కనికరం ఆయన ప్రేమ గల దేవుడు దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ప్రేమటువంటి సహోదరుడా సహోదరి ఈరోజు ప్రభు మాట్లాడుతుంది ఏంటంటే బాకాలు ఈ బాకా అనుభవంలో నువ్వు ఉన్నావా ఇదిగో జలమయముగా నేను చేస్తాను ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా వారి నానాటికి బలాభివృద్ధిని దుచ్చి వెళ్తాను అంటున్నాడు ఈరోజు దేవుడు నీ జీవితంలో ఈ కన్నీటిని తొడవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఏ విషయంలో నువ్వు కన్నీరు కారుస్తున్నా యోగు జీవితంలో ఆయన శ్రమలలో బాధలలో వ్యాధిలో కన్నీరు గార్చినప్పుడు దేవుడు అద్భుత రీతిగా రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు మరి అలాగే అన్న కన్నీరు కార్చింది ఆమె బిడ్డ కోసం దేవుడు అదే రీతిగా చక్కని బిడ్డని ప్రభుకు మహిమ కలుగును గాక ఆ బిడ్డ దేవునికి ఇస్తే మరల 5 బిడ్డలను దేవుడు ఆమెకి ఇచ్చారు ప్రభుకే మహిమ కలుగును గాక అంత మాత్రమే కాదు మరి దావీదు కన్నీరు కార్చారు దావీదు తను చేసిన పాపం విషయంలో దేవుని దగ్గర కన్నీరు విడిచినప్పుడు దావీదు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు క్షమించాడు మహా గొప్ప రాజుగా మరి దేవుణ్ణి నా హృదయానుసారుడని దావీదుని గురించి దేవుడు పలకగలిగాడు ఎంత అద్భుతం అండి దావీదు పాపం చేసినా దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు కనుక నా హృదయానుసారుడని దావీదు గురించి దేవుడు పలకగలిగాడు ఈరోజు మనం చేసిన పాపాలు అపరాధాలు ఒప్పుకుంటే క్షమించ మని అడిగితే దేవుడు ప్రేమామయుడు హల్లెలూయా క్షమించినకు సమర్థుడు ఆయన ఎటువంటి ఘోర పాపిని ఆయన క్షమిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ప్రభు దగ్గరికి వస్తావా తప్పకుండా ప్రభు నిన్ను క్షమిస్తాడు నువ్వు ఎలాంటి దుర్మార్గుడువైనా త్రాగుబోతువైనా వ్యభిచారువైనా మోసగాడువైనా జోదగాడువైనా ఎలాంటి వ్యక్తివైనా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఆయన చేతులు చాపుచున్నాడు రమ్మని పిలుస్తున్నాడు ఆయన తప్పకుండా నిన్ను క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు ప్రభుకే మహిమ కలుగునుగాక చూడండి ఇంకా హోషే గ్రంథంలో 12:4 వచనంలో ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ మనకు కనిపిస్తున్నారు యాకోబు ఆయన జీవితము దేవుని పాదాల దగ్గర పెట్టాడు వెబ్బోకురేవు దగ్గరికి వచ్చినప్పుడు కన్నీరు విడిచాడు రాత్రంతా ప్రార్థన చేస్తాడు తను చేసిన పాపాలు ఒప్పుకున్నాడు ఎందుకంటే ఒకటి మరణ భయం పట్టుకుంది ఇప్పుడు ఈరోజు అన్న దగ్గరికి వెళుతున్నాడు అయ్యో మా అన్నయ్య నన్ను ఏం చేస్తాడు ఒకవేళ అన్నయ్య చంపేస్తాడా ఏంటి నా బ్రతుకు అనుకున్నాడు దేవుని సన్నిధిలో ఆ రాత్రంతా కన్నీరు కార్చను మొదలుపెట్టాడు ప్రభుకే మహిమ కలుగును గాక చదవండి అక్కడ దూతతో పోరాడి జయముందెను అతడు కన్నీరు విడిచి బ్రతిమాలెను
బేతేలులో అతను ప్రత్యక్షమైన దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఈ యాకోబు కన్నీరు విడిచాడు, ఎందుకంటే యాకోబు జీవితం మొదటి నుంచి కూడా మరి తండ్రిని మోసం చేస్తాడు, అన్నని మోసం చేస్తాడు, అన్ననేమో జ్యేష్ఠత్వ హక్కును కాజేసి అన్నని మోసగించాడు, ఒక ప్రక్కేమో తండ్రిక ఆ తండ్రిని కూడా మోసగించాడు. ఎలాగంటే తండ్రికి కంటి చూపు కనబడినప్పుడు ఏషావులాగా నటించేసి ఆ విధంగా మోసం చేశాడు. ఇప్పుడేమో మరి స్త్రీవాడైన మామను మోసం చేశాడు. జీవితం అంతా మోసం మోసం మోసం. కొంతమంది జీవితాలన్నీ మోసపు బ్రతుకులే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే దేవుని ఒక ముసుగేసుకుని ఉంటున్నారు. కొంతమంది కొంతమంది సేవకులు కూడా మోసగిస్తున్నారు. ఈ టీవీ పరిచర్య ద్వారా కూడా చాలామంది నన్ను మోసగించడానికి ప్రయత్నాలు చేశారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. టీవీలో వాక్యం వింటున్నారు. కొంతమంది అంటారు, అయ్యా మీకు నేను స్పాన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగో ఒక అతను అయితే అంటాడు, నేను అమెరికా నుండి ఇండియా వచ్చానండి, నేను మొత్తం ఒక్క సంవత్సరానికి సరిపడే టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయాలనుకుంటున్నాను, మీరు కమ్మ వస్తారా అని అడిగారు. అంటే కమ్మ వస్తారని చెప్పి ఇంకో గంట తర్వాత అంటాడు, అయ్యా నా కారుకి మరి పంచర్ అయిపోయింది, నేను బయలుదేరదామని బయలుదేరాను, పంచర్ పడిపోయింది. అయితే మరి ఇప్పుడేమో ఒక పక్క వర్షం వస్తుంది, నా ఫోన్లో మరి ఇటేమీ లేవు, ఫోన్లోకి రీఛార్జ్ చేస్తారు ఒక 500 రూపాయలు. అంటే చూడండి, మరి ఇతను సంవత్సరమంతా నాకేమో ఆ టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తారట, అయితే 500 ఫోన్లు రీఛార్జ్ చేసుకోవడం అతను డబ్బులు లేవా? ఎంత మోసం అండి. నేనన్నాను, అయ్యా ఈ టీవీ ప్రోగ్రామ్కి ఏమి నాకు అక్కర్లేదు, పర్వాలేదులే, మీరేమి ఇవ్వక్కర్లేదంటే అంటాడు. నేను స్పాన్సర్ చేద్దాం అంటే వద్దంటారేంటి అంటున్నాడు. అంటే మోసం చూడండి, ఎలా మోసాలంటే ఫస్ట్ ఈ రీఛార్జ్తో మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మానవుని జీవితం ఎలా ఉందంటే చూడండి, సేవకులను కూడా మోసం చేద్దామని. ఇలాగా ఇంకా చాలామంది ఇలాంటి చాలా జరిగాయి. ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా ఎంతోమంది దైవజనులు మోసగించాలని ప్రయత్నం చేస్తున్నా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఆ మోసంలో పడకుండా ఆయన ప్రతి క్షణం కాపాడుతూ వస్తున్నాడు. ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక వ్యక్తి అంటాడు, అయ్యా మీకు కారు ఇద్దాం అనుకున్నాను. ప్రైజ్ ద లార్డ్. పలానా చోటుకు వస్తారా, కారు ఇద్దాం అనుకున్నాను. మీకు ఏ కారు కావాలి? బెంచ్ కారు కావాలా, లేకపోతే ఇనోవా కావాలా, లేకపోతే ఏం కావాలి? చూడండి, అసలు ఇచ్చి ఇవ్వాలనుకున్న వ్యక్తి నాకు బెంజ్ కారు కావాలా లేకపోతే ఇనోవా కావాలా ఇవన్నీ అడిగిస్తాడా? చూడండి ఎంత మోసం. నాకు వద్దులేండి, ఏం పర్వాలేదు, దేవుడు ఇచ్చింది ఏదో ఉందిలే అంటే, లేదయ్యా నీకు మంచి కారు ఇద్దాం అనుకున్నాను, అంటే నాకు ప్రేరేపణ వస్తుంది, నీకే ఇవ్వాలనుకుంటున్నాను. ఎలా ఉన్నారంటే, అంటే దాని ద్వారా మరి నువ్వు చిత్తూరు వస్తావా, ఈ కారు తీసుకోవడానికి చిత్తూరు వస్తావా, లేకపోతే మా వాళ్ళని ఇచ్చి పంపించమంటావా? అట్లా చివరికి చీరా చూస్తే అతను ఒక పెద్ద మోసగాడు. ఇట్లా చాలామంది సేవకుల్ని మోసగిస్తూ వాళ్ళ దగ్గర డబ్బు కాజేస్తూ ఆ యొక్క ఆ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యాకోబు జీవితం కూడా ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే, మరి యాకోబు జీవితంలో కూడా అన్నను మోసం చేశాడు, నాన్నను మోసం చేశాడు, మామను మోసం చేశాడు, అడుగడుగున మోసాలి, తన బ్రతుకంతా మోసం. అలాంటి టైంలో యాకోబు జీవితంలో ఒక పశ్చాత్తాపం వచ్చింది. రాత్రంతా పెనుగులాట మొదలుపెట్టాడు. ఎబ్బోకరేవు దగ్గర కన్నీరు విడిచాడు. దేవా నేను ఘోర పాపిని, అయ్యా నేను మోసగాడిని, నీ పేరేంటి? నా పేరు యాకోబు. ఇక్కడ నుండి నీ పేరు యాకోబు కాదు, యాకోబు అనగా మోసగాడు, ఇశ్రాయేలుగా మారుస్తున్నానని దేవుడు ఆ రాత్రి యాకోబు జీవితంలో గొప్ప క్రొత్త మలుపుని తిప్పి ఇశ్రాయేలుగా మార్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు కన్నీరు విడిచి అక్కడ మరి ఆశీర్వాదం పొందగలిగాడు. రాత్రంతా దేవుని సన్నిధిలో ప్రార్థించడం వల్ల ఆ కన్నీటి ప్రార్థనకు జవాబు దొరికింది. దేవునికి మహిమ. ఇది చూడండి, యెషయా గ్రంథం 38:5 ఇజ్కియా కన్నీరు విడిచాడు. అయ్యా నీకు ఇజ్కియాకు మరణకరమైన వ్యాధి వచ్చింది. యెషయా గ్రంథం 38:5 అలాంటి టైంలో దేవుని దగ్గర కన్నీరు విడిచాడు. ప్రవక్త వచ్చయ్యా నీళ్లు చక్కబెట్టుకుని చనిపోతా ఉన్నప్పుడు దేవుని తట్టు ఆయన గోడ తట్టు ముఖం తిప్పుకొని ఏడ్చి కన్నీరు విడిచాడు. అయ్యా దయచేసి నాకు నా వ్యాధిని ముట్టవా, నేను ఎలాంటి వాడిని నీకు తెలుస్తా అయ్యా, నేను ఎలా జీవించాను నీకు తెలుస్తాని కన్నీరు విడిచినప్పుడు దేవుడు ప్రేమామయ్యాడు. మరి 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు. ఇజ్కియా నీ కన్నీరు, నీవు కన్నీరు రాల్చుంటే నేను చూశాను గనక ఇంకా 15 సంవత్సరాలు నీకు ఆశిస్తున్నానన్నాడు. దేవునికి మహిమ. ఎంత ప్రేమామయుడు ఆ ప్రేమగల దేవుడు. కన్నీరు విడుస్తున్న వ్యక్తులను ఆయన ఆ కన్నీటిని చూసి ఎంతో అద్భుతంగా వీళ్ళకి సహాయం చేశాడు. విన్నారు కదా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ వ్యాధి వల్ల కన్నీరు కారుస్తున్నావా?
అలాగే సంతానం లేదని కన్నీరు కారుస్తున్నావా? ఆర్థిక పరిస్థితుల్లో కన్నీరు కారుస్తున్నావా? ఏ విషయం బిడ్డలు మారలేదని కన్నీరు కారుస్తున్నావా? నీ కన్నీటిని నాట్యంగా మార్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అందుకే కోరహ కుమారులు అంటారు, బాకాలో ఇలబడిచి వెళ్ళిచ్చు వాళ్ళు దాన్ని ఎలా జలమయంగా మార్చేస్తున్నారు. అవును, బాక అనుభవంలో కన్నీటి అనుభవంలో ప్రయాణం చేస్తున్న సహోదరి సహోదరుడా, ఇదిగో పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడాడు. నీ కన్నీటిని జలమయంగా మార్చబోతున్నాడు, నీ కన్నీటిని నాట్యంగా మారుస్తున్నాడు, నీ కన్నీటిని అద్భుత రీతిగా దేవుడు, మరి నీ కన్నీటిని చూస్తున్న దేవుడు. ఈరోజు నువ్వు కన్నీరు రాల్చుట దేవుడు చూస్తాడు, నీవు కన్నీరు విడుచుట దేవుడు చూస్తాడు. విన్నారు కదా వీరందరినీ, ఎవరెవరు కన్నీరు విడిచి దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందుకున్నారు, కన్నీరు విడిచి దేవుడి దగ్గర మేలులు పొందుకున్నారో విన్నారు కనుక నీ జీవితంలో కూడా బాకా అనే అనుభవంలోకి వెళుతున్నావా? ఈరోజు దేవుడు జలమయంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, నీ ఏ విషయంలో కన్నీరు కారుస్తున్నావు? మరి ప్రభు పాదాలు పట్టుకో, ప్రభు దగ్గర కన్నీరు విడు. ప్రభు దగ్గర మాత్రమే జవాబు ఉంది. ఏ మనుషుల దగ్గరికి వెళ్ళి కన్నీరు విడవద్దు. నీ సమస్య ఉందా, పిల్లలకి వివాహమా, మనుషుల దగ్గరికి నాకు హెల్ప్ చేయనామని బోర్ను వాళ్ళ దగ్గర ఆడవద్దు. ఫస్ట్ ప్రభు దగ్గర ఏడు, మన మా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆడటం మొదలుపెట్టు. ప్రభు పాదాలు పట్టుకో, అద్భుతంగా నీకు పరిష్కారం ప్రభు దగ్గర దొరుకుతుంది. ఆయన ప్రేమమయుడు, సహాయం చేసే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుత రీతిగా ప్రభు నీ కన్నీరును తుడిచి నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. నీ కన్నిటికి ప్రతిఫలం జవాబు దేవుని దగ్గర ఉన్నది. ఆమేన్. ఈరోజు ఆ కన్నిటి బాకాలు వెలుగొని వెడిచి నిన్ను జలమయంగా మార్చి నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. పరిశుద్ధుడా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. జీవాధిపతి సర్వాధికారి, నీకు స్తోత్రములయ్యా. వాక్యము విన్న బిడ్డలందరూ మీరు దీవించండి అయ్యా. ఇదిగో ప్రభు, కోరహ కుమారులు అని అంటున్నారు నాయన, బాకాలు వెలుబడి వెళ్ళుచు దాన్ని జలమయంగా చేస్తున్నారని. అవును నాయన, నువ్వు అద్భుతం చేస్తే దేవుడు గనుక కన్నీటితో విత్తువాడు సంతోషంతో పంట కోస్తారన్నారు గనుక అయ్యా, ఎవరైతే కన్నీటితో ఈ దినమున ఈ వర్తమానం వింటున్నారు వారి జీవితంలో అద్భుతం జరిగించి మీరు మహిమ పొందుకోమని యేసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు. మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, విజయవాడ, రాముల వీధి. ప్రభువుకు మహిమ కలుగునుగాక. మన్నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రభుకి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీరు సహకరించాలనుకుంటున్నారా? ఈ కార్యక్రమానికి మీరు స్పాన్సర్ చేయదలుచుకుని ఉంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని సంప్రదించండి. తప్పకుండా మీకోసమే ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే కొన్ని వేల మంది ఈ కార్యక్రమం చూస్తున్నారు. వారందరూ కూడా వాక్యం ద్వారా బలపడటానికి మీరు ఒక కారకులు అవుతారు. ఈ కార్యక్రమం మీ వంతుగా మీరు సహాయం చేయండి, మీరు సహకరించండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఇంకా మరిన్ని వాక్యాలు మా వాక్యాలు వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చందోలు మోషే అని మా యూట్యూబ్ ఛానల్లో ఆ చందోలు మోషే అని టైప్ చేస్తే మా యొక్క మెసేజ్లు అన్నీ వస్తాయి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక మందికి ఈ కార్యక్రమం పరిచయం చేయండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దేవుని నామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మా పాపకి వివాహమయ్యి 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాలు అయిన బిడ్డలు లేరు. చాలామంది అవమానించారు, నిందలు పాలు చేశారు. పిల్లలు పుట్టలేదని చాలా అసహ్యంగా మాట్లాడారు. తర్వాత దైవజనుల దగ్గరికి తీసుకొచ్చి ఫలాలతో ప్రార్థన చేయించాను. ఫలాలతో ప్రార్థన చేయించి సంఘ ప్రార్థన, దైవజనుల ప్రార్థన గొప్ప కార్యం చేసింది. ఇప్పుడు పాపకి ఎమ్మటే గర్భఫలం వచ్చింది. ఇప్పుడు 8వ నెల. దేవుని నామం స్తోత్రాలు. దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు మా పట్ల. దేవుని నామం స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. దేవుడి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు అండి. నా దైవజనుకు వందనాలు. మరి నా చెప్పే సాక్ష్యం ఏంటంటే, నాకు కరోనా టైంలోని మరి నాకైతే కడుపు అంత ఉబ్బరం వచ్చి హాస్పిటల్ వెళ్ళినప్పుడు దేవజను ప్రార్థన చేశారండి. హాస్పిటల్ కరోనాలో వెళ్ళేటప్పుడు అన్నారు కదా, నీ క్యాన్సర్ అటాటాక్ అయిందమ్మా అని అన్నారండి. నేను ఎంతో భయపడ్డా. మరి నా దేవజుడు ప్రార్థన చేయగా నాతో పాటు ఎంతో మనిషి చనిపోయారు. కానీ నా దేవుడు ఎంతగానో నా దేవజుడు ప్రార్థన, నా సంఘం ప్రార్థన ఎంతగానో నన్ను ప్రాణం దేవుడిచ్చి కాపాడి రక్షించిన దేవా దేవుడికి ఎంతగానో నా వందనాలు చెల్లిస్తున్నాను. నాకు దేవుడు ఎంతగానో మరి ఆ మరణించి లేవనెత్తి సజ్జీలాగరంగా నన్ను ఉంచినందుకు నా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నా దేవజుడు కూడా వందనాలు చెల్లిస్తున్నాను.